అంతర్రాష్ట్ర దొంగ అయినటువంటి అజీజ్ను హయత్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు వారి టీము పట్టుకోవటం జరిగింది. ఇతడు సుమారుగా మనము ఇంట్రాగేషన్ చేసిన దాని ప్రకారము ఒక 12 కేసులు దొంగతనం చేసినట్టుగా తను కన్ఫెస్ కావటం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో మనకు హయత్ నగర్లో జరిగినటువంటి ఒక గ్రేవ్ అఫెన్స్, 23 తులాలు పోయినటువంటి కేసుకు సంబంధించి అతడు ప్రధానంగా మనము అతనిని నిందితుడిగా సస్పెక్ట్ చేసి అతని వేరే బోట్స్ ఎక్కడున్నాయని మనం చెక్ చేసి అతన్ని అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకున్న తర్వాత, వీటితో పాటు ఆ కేసుతో పాటు హయత్ నగర్లో జరిగినటువంటి ఇంకో 2 కేసెస్ను కూడా అతడు అడ్మిట్ కావటం జరిగింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ పెనమలూరులో జరిగినటువంటి ఒక 8 కేసులు, కొయ్యలగూడెంలో ఒక కేసు, ఇట్లా సుమారుగా మొత్తం నిజామాబాద్లో ఒక కేసు, టోటల్ 12 కేసెస్ అడ్మిట్ కావటం జరిగింది. వీటిలో సుమారుగా ఇప్పుడు మనము 23 తులాస్ గోల్డ్, 2 లాక్స్ క్యాష్, అదేవిధంగా ఒక కారు, ఒక కెమెరా అన్నీ రికవర్ చేయటం జరిగింది. దీనికి బాగా వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ హయత్ నగర్, అదేవిధంగా వారి ఎస్ఐ, డిఐ, డిఎస్ఐ, తర్వాత వాళ్ళ టీంను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది. ఏసీపీ వనస్థలీపురంను కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మనకు హయత్ నగర్లో జరిగినటువంటి ఈ హెచ్బి అఫెన్సెస్ అన్నింటినీ డిటెక్ట్ చేసినటువంటి మా హయత్ నగర్ టీం అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఇతడు బేసికల్లీ కాకినాడకు చెందినటువంటి, ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందినటువంటి వాస్తవ్యుడు. గతంలో కూడా ఇతని మీద చాలా కేసెస్ ఉండటం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో జస్ట్ ఒక 1 మంత్ బ్యాకే మన ఏరియాస్లో ఈ అఫెన్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇతడు టార్గెట్ ఏమనంటే, ఫస్ట్ వెహికల్లో వచ్చి ఇతను మోడస్ ఆపరింది. ఎంఓ చూసుకున్నట్లయితే అతనికి ఒక కారు ఉంది. ఆ కారులో వచ్చేసి ఆంధ్ర నుండి వచ్చేసి ఇక్కడ రెక్కి నిర్వహించుకున్న తర్వాత ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ లేకపోతే ఎవరు లేరని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ హౌసెస్ను టార్గెట్గా చేసుకొని అఫెన్సెస్ చేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏమనంటే, ఎవరైనా మీరు ఎక్కడికన్నా వెళ్ళే సమయంలో కావచ్చు, లేదు అనంటే ఇంట్లో ఎప్పుడు ఎవరు లేని సందర్భంలో కావచ్చు, అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంట్లో విలువైన వస్తువులు ఉంచుకోవద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నట్లయితే పక్కింటి వారికి తెలియజేయటం కావచ్చు, ఆ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయటం కానీ అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే పోలీస్ వారికి తెలియజేయాలని చెప్తున్నాం. వాటితో పాటు మీరు ఏమిటన్నా ప్రయాణాలకు వెళ్ళిన సందర్భంలో తప్పనిసరిగా మీ యొక్క సెక్టార్ ఎస్ఐకి లేదా కన్సర్న్ పోలీస్ స్టేషన్కు ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు గేటెడ్ కమ్యూనిటీస్లో ఎవరన్నా ఊరికెళ్ళినా ఎటన్నా వెళ్ళినా కానీ నైట్ అవర్స్లో మినిమం ఒక లైట్ అన్న వేసి అట్లా ఉంచే ప్రయత్నం చేయాలి. మీరు లాక్ చేయటము, తర్వాత పూర్తిగా లైట్స్ అన్ని ఆఫ్ చేయటం ద్వారా బయట నుండి వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నటువంటి దొంగలు ఆ కమ్యూనిటీ బ్యాక్ సైడ్ నుండి వచ్చేసి అఫెన్సెస్ చేయటం జరుగుతుంది. ఇటీవల కాలంలో మనకు హయత్ నగర్లో ఒకటి, అదేవిధంగా నాగోల్లో కూడా ఒక గ్రేవ్ అఫెన్స్ జరగటం జరిగింది. వాళ్ళు ఒక 1 మంత్ నుండి 15 డేస్ నుండి అదే ఇంట్లో ఆ ఇంటికి తాళం వేసి ఉండడు, లైట్స్